హాయ్ గైస్, వెల్కమ్ టు ఉదయ్ ఛానల్. చూడండి, చామంతులు ఎంత అందంగా ఉన్నాయి కదా. ఈ వీడియోలో మీకు చామంతుల మీద ఇంకొంచెం ప్రేమను పెంచుతాను. ఈ మొక్కను ఒక్కొక్క దాన్ని ఇలా తయారు చేయడానికి రైతులకి 6 నెలల సమయం పడుతుందంట. ఈ చామంతులు పెంచే రైతుని అడిగినమాట, దీన్ని మేము చిన్న చిన్న మొక్కను తీసుకొచ్చి తలా తయారు చేయడానికి 6 నెలలు 15 రోజులకు ఒకసారి కటింగ్ ఇస్తుంటారంట మొక్కని. అలా కటింగ్ ఇచ్చి 6 నెలలు పెంచితేనే కానీ ఇంత తయారవుతున్నారు. ఈ మొక్కలు చాలా బాగా బ్రతుకుతాయి. మీరు పట్టుకెళ్ళినా సరే మినిమం తక్కువ 3 నెలల వరకు ఉంటాయి అన్నాడు. పూలు ఎంత బాగున్నాయి కదా, చూస్తుంటే నాకే కొనాలనిపిస్తుంది. స్టార్టింగ్ వచ్చి 200 నుంచి 2000 దాకా ఉంది ఒక్కొక్క మొక్కని రేటు. ఇవి మనకి కడియంలో దొరుకుతున్నాయి అన్నమాట. ఇవి ఎక్కడ ఏటి అనేది మీకు కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా చెప్తాను. ఇలాంటి మొక్కలు కొనుక్కుంటే మనకి ఎక్కువ రోజులు బ్రతకడానికి అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న కుండీల్లో మొక్కలు కొనుక్కోకండి, కోకపెట్లు ఉన్నవి, ఈ మట్టిలో ఉండే మొక్కలు. ప్లీజ్ సబ్స్క్రైబ్. అంతేకాదు, మీకు ఈ వీడియోలో ఇంకా చాలా వెరైటీలు చూపిస్తాను చూడండి. చామంతుల్లో ఇది చూసారు కదా, డబుల్ కలర్ చామంతి, చాలా ముద్దుగా ఉన్నాయి కదా. కానీ ఇలాంటి చామంతులు మనకి ఎక్కువ రోజులు బ్రతకడం అనేది కొంచెం కష్టం. ఇలాంటి వెరైటీలన్నీ మనకి చలికాలంలోనే తారసపడుతుంటాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా చూసారు లేదో, మనకి ఇప్పుడు ఆ వెనకలు కనపడుతున్నాయి కదా గుబురు గుబురుగా, మనం ముందు చూసినవన్నీ బాగా బతుకుతాయి. వచ్చే నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటాయి. చూసారా, అసలు డెకరేషన్ భలే చేశారు కదా ఈ నర్సరీలోనే. ఈ నర్సరీని చూసి అమ్మటనే బొస్సోళ్ళు కూడా దిగిపోయారు అన్నమాట ఇక్కడ ఉన్న వెరైటీలన్నీ చూడడానికి. అది మీకు రేపటి వీడియోలు చెప్తాను క్లారిటీగానే. చూడండి, తెల్ల చామంతులు ఒక్కొక్క చెట్టుకి మినిమం 100 నుంచి 400 పూలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి. మీరు ఎన్ని పూలు ఉంటాయనుకుంటారో నాకు కింద కామెంట్ చేయండి. అసలు ఒక్కొక్క చెట్టుకి అంచనా మీకు తెలుస్తుంది కదా. ఇందులో మీకు ఏ కలర్ బాగా నచ్చింది అది కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇది చూడండి, డార్క్ ఎల్లో ఎంత బాగుంది కదా, వైటు, దాని పక్కన మళ్ళీ లైట్ ఆరెంజ్ మిక్స్ అయింది, దాని పక్కనేమో రెడ్ కూడా ఎంత కలర్ఫుల్గా ఉందంటే. ఇది చూడండి, ఆటికనే పెద్ద మొక్క, దీనికి వచ్చి 1000 మొగ్గు ఉంటుందంట. ఒక్కొక్కటి వచ్చి 2000 చెప్తున్నారు ఇక్కడ హోల్సేల్ రేటు. ఇవేమో హ్యాంగ్ పాడ్స్, ఒక్కొక్కటి వచ్చి 600 రూపీస్ చెప్తున్నారు ఇక్కడ. చూసారు కదా, హ్యాంగ్ పాట్లు కూడా చామంతులు బ్రతుకుతాయని వీళ్ళు నిరూపించారన్నమాట. అసలు ఒక్కొక్క హ్యాంగ్ అసలు పాటే కనబడతలేదు, మొత్తం గుబురు. ఇవి కడియంలో ఎప్పుడు చలికాలం ఏ నర్సులైనా దొరుకుతాయి మీకు, అక్కడెక్కడనే ఏం కాదు, ఏ నర్సులైనా దొరుకుతాయి. ఈ మొక్కలు చూసి పాపం దగ్గొచ్చేస్తున్నారు కొంటకి. చూసారు కదా, ఒక్కొక్కటిని ఇలాంటివన్నీ హోల్సేల్గా కాకినాడలో తయారు చేస్తారు. వాటిని తీసుకొచ్చి వీళ్ళు రీటైల్గా అమ్ముతుంటారు అన్నమాట డబుల్ రేట్కి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో అవుతున్నాను మన ఛానల్ని. అంతేకాదు, ఈ మొక్కలకి ఏ మందులు వాడతారో అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఆ రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమేమి వాడుతున్నారో అన్నీ కనుక్కుని మీకు చెప్తాకి ట్రై చేస్తాను ప్లీజ్. నాకు తెలిసి ఎక్కువగా చామంతి మొక్కలకి రైతులు వేసే మందులు DAP ఎక్కువ వేస్తుంటారు, వాటర్లో కలిపేసి మట్టిలో వేసేస్తుంటారు అనమాట. మన వీడియోస్ చూసి ఇంకో ఈ మేడం గారు హైదరాబాద్ నుంచి కారు కట్టించుకుని వచ్చారన్నమాట. ఈ చామంతి మొక్కలు నాకు ఎక్కడ ఉన్నాయో చెప్పమ్మా అంటే కడిల్లో ఈ నర్సీ దగ్గరికి వెళ్ళి చూపించానమాట. ఈ మేడంకి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని డైరెక్ట్గా ఇంకా ఇలా కడియం వచ్చారన్నమాట. ఇంకా పెద్ద అతను ఈ పెద్ద ఆవిడ వచ్చారన్నమాట ఇద్దరుని. మొత్తం ఈ చామంతి మొక్కలు బాగా నచ్చినాయన్నమాట. ఒక్కోటి ఇంక హ్యాంగ్ పోట్లు అవి మొత్తం బయట కుండీలో అన్నీ కలిపి తీసుకున్నారు. చూడండి, ఈ హ్యాంగ్ పాట్ ఒకటి వచ్చి ఇక్కడ 600 రూపాయలు చెప్పారు. ఇంకా దానికన్నా పెద్దదేమో 800 చెప్పారు, దానికన్నా పెద్దది 1500, 2000 సైజుని బట్టి రేట్ చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. ఇదిగోండి, ఈ మేడం సెలెక్ట్ చేసుకున్నారు, రెడ్ లైట్ బిస్కెట్ కలరు, ఆరెంజ్, ఎల్లో హ్యాంగ్ పాట్ ఒకటి, మందారం, ముద్ద మందారం, ఎల్లో కలరు. ఎక్కువ దొరకదు కదా ఎక్కడ పడితే అక్కడ. చిన్న పచ్చిమిరకాయలు కూడా సెలెక్ట్ చేసుకున్నారు. చూసారు కదా, పక్కన భలే ఉన్నాయి కదా, రౌండ్గా బ్లాక్ కలర్లో ఉన్నట్టు ఉన్నాయి పచ్చిమిరకాయలు. ఇవి కుండీలు వేసుకుంటే చాలా అందంగా బ్రా బతుకుతాయి అన్నమాట. ఇవన్నీ మినిమం చామంతులు 3 నెలలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. ఇవి అవగానే 1 నెలకి అయిపోతే, అయిపోయిన పూలన్నీ కట్ చేస్తే మళ్ళీ మీకు ఇంకో కాపు వచ్చేస్తుంటుంది. మళ్ళీ ఈ సీజన్ 2-3 నెలలు అయిపోయిన తర్వాత మొత్తం కట్ చేసి జాగ్రత్తగా చూసుకుంటే వచ్చే సంవత్సరం కూడా చెట్టు బతికే ఉంటాయి ఇవి అని చెప్పారు. ఇక్కడ మందారలో కూడా ఇంకా డిఫరెంట్ కలర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఏవిడ ఆ మొక్కలు చూసి ఎంత ఆనందంగా ఫీల్ అయ్యారు, ఆ ఆనందం చాలు నాకు. అంత దూరం నుంచి పని కట్టుకుని వచ్చారు బాబు హైదరాబాద్ నుంచి, ఇంకో ఆ తెల్లకూరలోనే వచ్చారన్నమాట. ఇంకో వాళ్ళకి నచ్చిన మొక్కలన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇంకా 2-3 నర్సులు నాకు తెలిసినవి చూపించాను అక్కడ తక్కువ రేటు.
కానీ మీకు తీసుకెళ్లి నాట్లో అమ్మ డైరెక్ట్ గా కుండీలతో నాటినవి కావాలంటే ఇక్కడ తీసుకొచ్చాను. ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువ ఉన్నా కానీ బాగా కనపడుతున్నాయి కదా మొక్కలు, అందువల్ల ఇక్కడే తీసుకున్నామాట. మినిమం 6,500 రూపాయలు మొక్కలు తీసుకున్నారు. చూడండి ఈ మేడం ఏమి మొక్కలు తీసుకున్నారో అన్నీ అక్కడ పెట్టి బిల్లు వేసుకుంటున్నారు వాళ్ళు. అవన్నీ బిల్లు అన్నీ కలిపి 7,000 చిల్లర అయితే అలా 6,500 తీసుకున్నారన్నమాట. ఇవ్వండి ఈ నర్సరీ వల్లే మేడం వాళ్ళ ఫోటోలు దిగుతున్నారు నర్సరీలని. ఇంకా హైవే పక్కనే అనమాట, ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఫోటోలు దిగుతూ ఉన్నారన్నమాట ఈ నర్సరీ అందం చూసి ఆ చామంతి మొక్కలు. ఈసారి మార్కపురం ఇలాంటి మొక్కలు కూడా తీసుకొస్తాక ట్రై చేస్తాను నేను ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్లో. ఈ సీజన్ ఇప్పుడు తేలాను కానీ నెక్స్ట్ సీజన్లో ఖచ్చితంగా ట్రై చేస్తాను ఇవన్నీ తీసుకురావడానికి. మీకు మా ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కొత్త కొత్త మొక్కలు మా ఛానల్లో ఏదో రోజు నేను ఎక్కడెక్కడికో వెళ్తుంటాను బెంగళూరు పూనా ఏ చోట్ల ఏ విచిత్రమైన మొక్క కనిపించి మన ఛానల్లో వచ్చేస్తుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.